సెకండ్ జనరేషన్ టాప్ హీరోలైన కృష్ణ బాబుల సినీ జీవితంలో విశాఖపట్నం నగరంలోని అలంకార్ థియేటర్లో వీరిద్దరివి ఎన్ని సినిమాలు డైరెక్ట్గా శతదినోత్సవం జరుపుకున్నాయో ఈ వీడియోలో తెలియజేస్తున్నాను విశాఖపట్నంలోని అలంకార్ థియేటర్ పంతొమ్మిది వందల అరవై మూడో సంవత్సరంలో ప్రారంభమైంది పంతొమ్మిది వందల అరవయో దశకంలో ఈ థియేటర్లో అత్యధికంగా నవయుగ ఫిల్మ్స్ వారి సినిమాలు ప్రదర్శించబడగా పంతొమ్మిది వందల డెబ్బైవ దశకంలో లక్ష్మీ ఫిలిమ్స్ వారి సినిమాలు ఎక్కువగా ప్రదర్శించబడ్డాయి ఆ రోజుల్లో విశాఖపట్నంలోని క్రేజియస్ట్ థియేటర్లలో అలంకార థియేటర్ కూడా ఒకటి పంతొమ్మిది వందల అరవై సంవత్సరం ప్రారంభమైన ఈ థియేటర్ పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరంలో ఏసీ థియేటర్గా మార్చబడింది ఈ థియేటర్ పేరు మీద ఉన్న ఆల్ టైమ్ రికార్డు ఏమిటంటే విశాఖపట్నం నగరంలో డైరెక్ట్గా మూడు వందల రోజులు ఆడిన ఒకే ఒక చిత్రం ఈ థియేటర్లోనే ప్రదర్శించబడింది ఆ సినిమా పేరు అడవి రాముడు ఈ సినిమా ఈ థియేటర్లో డైరెక్ట్గా మూడు వందల రెండు రోజులు ప్రదర్శించబడింది మొత్తం ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే హీరో యొక్క టైటిల్ రోలుపై ఒకే థియేటర్లో మూడు వందల రోజులు ఆడిన సినిమా ఇదే కావడం గమనించవలసిన విషయం ఆ రికార్డు ఇప్పటి వరకు థియేటర్ పేరు మీద శాశ్వతంగా నిలిచిపోయింది ఈ థియేటర్ పేరు మీద మరో రికార్డు కూడా ఉంది ఒక హీరో యొక్క తొమ్మిది సినిమాలు ఈ థియేటర్లో వంద రోజులు ప్రదర్శించబడ్డాయి ఆ హీరో నటసామ్రాట్ ఏఎన్ఆర్ ఆ తొమ్మిది సినిమాల వివరాలను మరో వీడియోలో తెలుసుకుందాం ఇప్పుడు కృష్ణ గారు శోభన్ బాబు గారు విడివిడిగా హీరోలుగా నటించిన ఏ సినిమాలు ఈ థియేటర్లో వంద రోజులు ఆడాయో తెలుసుకుందాం ముందుగా శోభన్ బాబు గారి సినిమాలు తెలుసుకుందాం శోభన్ బాబు గారివి అలంకార్ థియేటర్లో రెండు సినిమాలు వంద రోజులు ఆడాయి వాటిలో ఒకటి సోలో హీరో కాగా మరొక సినిమాలో ఏఎన్ఆర్ గారు ప్రధాన హీరోగా నటించారు పంతొమ్మిది వందల అరవై ఏడవ సంవత్సరం విడుదలైన పూల రంగడు చిత్రం ఈ థియేటర్లో డైరెక్ట్గా నూట పన్నెండు రోజులు ఆడింది ఈ సినిమాలో ఏఎన్ఆర్ గారు హీరోగా నటించగా శోభన్ బాబు గారు సెకండ్ హీరోగా నటించారు పంతొమ్మిది వందల తొమ్మిదో సంవత్సరంలో విడుదలైన గోరింటాకు చిత్రం ఈ థియేటర్లో డైరెక్ట్గా నూట నలభై ఏడు రోజులు ప్రదర్శించబడింది శోభన్ బాబు గారికి సంబంధించిన సాంఘిక చిత్రాలలో ఇదే హయ్యెస్ట్ డైరెక్టర్ అలా శోభన్ బాబు గారు నటించిన పూల రంగడు గోరింటాకు చిత్రాలు వైజాగ్లోని అలంకార్ థియేటర్లో డైరెక్ట్గా శతదినోత్సవం జరుపుకున్నాయి ఇక కృష్ణ గారి విషయానికి వస్తే కృష్ణ గారివి మొత్తం మూడు సినిమాలు ఈ థియేటర్లో వంద రోజులు ఆడాయి వాటిలో రెండు సినిమాలు సోరో హీరో కాగా మరొక సినిమాలో ఏఎన్ఆర్ గారు ప్రధాన హీరోగా నటించారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదవ సంవత్సరం విడుదలైన మంచి కుటుంబం చిత్రం ఈ థియేటర్లో డైరెక్ట్గా నూట ఐదు రోజులు ఆడింది ఈ సినిమాలో ఏఎన్ఆర్ గారు ప్రధాన హీరోగా నటించగా కృష్ణ గారు సెకండ్ హీరోగా నటించారు కృష్ణ గారి సినీ జీవితంలో విశాఖపట్నం నగరంలో డైరెక్ట్గా వంద రోజులు ఆడిన తొలి చిత్రం మంచి కుటుంబం పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదవ సంవత్సరంలో విడుదలైన కుమార రాజా ఈ థియేటర్లో డైరెక్ట్గా తొంభై తొమ్మిది రోజులు ఆడింది వందవ రోజు ఉదయం వాట ప్రదర్శించబడింది పంతొమ్మిది వందల ఎనభైవ సంవత్సరంలో విడుదలైన ఘరానా దొంగ ఈ థియేటర్లో డైరెక్ట్గా వంద రోజులు ఆడింది ఒక విశేషం ఏమిటంటే ఈ థియేటర్లో కృష్ణ గారికి శోభన్ బాబు గారికి సంబంధించిన శతదినోత్సవ సినిమాలలో రెండు సినిమాలలో ఏఎన్ఆర్ గారు ప్రధాన హీరోగా నటించడం పూల రంగుడు మంచి కుటుంబం ఈ రెండు సినిమాలు ప్రధానంగా ఏఎన్ఆర్ గారి ఖాతాలోకి వెళ్ళిన ఈ రెండు సినిమాలలో వీరిద్దరూ కూడా నటించడం వలన ఇన్ఫర్మేషన్ కోసం కలపవలసి వచ్చింది గమనించగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్